Hi friends, welcome back to our channel. పరిశుభ్రత అనేది జీవితంలో అంతర్భాగం ఒక ప్రదేశాన్ని పవిత్రంగా ఉంచాలంటే దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి దేవుడి గది గర్భగుడి గుడి విషయానికి వస్తే పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తారు దేవాలయాలు ప్రార్థనా స్థలాల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఆలయం శుభ్రంగా లేకపోతే దేవతలు అక్కడ ఉండరని నమ్ముతారు అందుచేత పూజా స్థలాన్ని శుభ్రం చేయడానికి కొన్ని నియమాలు కూడా శాస్త్రాలలో పేర్కొన్నారు శాస్త్రం ప్రకారం రాత్రిపూట దేవుని గతిని శుభ్రం చేయకూడదని చెబుతారు దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయి అవేంటో చూద్దాం రాత్రిపూట ఇల్లు లేదా ఏ ప్రదేశాన్ని శుభ్రం చేయకూడదు అని ఒక నమ్మకం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి వెళ్ళిపోతుందట దేవుని గదికి కూడా ఇది వర్తిస్తుంది రాత్రిపూట దేవుడి గదిని శుభ్రం చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతారని నమ్ముతారు సంధ్యాహారతి తర్వాత స్వామివారి శయన సమయం అని కూడా ఒక నమ్మకం అటువంటి పరిస్థితుల్లో భగవంతుడు నిద్రిస్తున్నప్పుడు ఆలయాన్ని లేదా దేవుని గదిని శుభ్రం చేయడం అతని నిద్రకు భంగం కలిగిస్తుందని నమ్ముతారు అందుకే సాయంత్రం తర్వాత ఆలయాన్ని శుభ్రం చేయడం నిషిద్ధం దేవుడి బంగారు ఆభరణాలకు ఏదైనా అడ్డు వస్తే అది ఆయన అవమానించినట్టే సాయంత్రం హారతి అనంతరం ఆలయంలో దీపం వెలుగుతూనే ఉంటుంది ఇంట్లో శ్రేయస్సు సంపదను తెస్తుందని నమ్ముతారు అందుకే దీపం వెలిగించిన తర్వాత ఇంటిని కానీ దేవాలయాన్ని శుభ్రం చేయకూడదు ఇలా చేస్తే ఆటంకం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి రాత్రి పూట మనసు శరీరం అపరిశుభ్రంగా ఉంటాయి చాలా సార్లు కొంతమంది శుభ్రమైన బట్టలు ధరించకుండా ఆలయాన్ని శుభ్రం చేయడం ప్రారంభిస్తారు అటువంటి పరిస్థితుల్లో అపరిశుభ్రత కారణంగా ఇంట్లో శాంతి ఉండదు ప్రతికూల శక్తి యొక్క పరస్పర చర్య జరుగుతుంది అందుకే భగవంతుని గదిని స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకున్న తర్వాతే శుభ్రం చేయాలని శాస్త్రం చెబుతోంది సాయంత్రం పూట దేవుడి శుభ్రం చేయకుండా దీపం వెలిగించొచ్చా అనే ప్రశ్న కూడా చాలా మందికి వచ్చే ఉంటుంది సాయంత్రం పూట దేవుడికి దీపం వెలిగించాలంటే సూర్యుడు పూర్తిగా అస్తమించే లోపు వెలిగించాలి దీనికి సూర్యాస్తమయానికి ముందు దేవుని గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలి చూసారు కదా ఇది వాళ్ళ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తా